అంజలి గారు, ఈ సంవత్సరం మీ మొత్తం 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కదా, అంటే హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? మీరందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టేస్తాను. అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్, అవును ఆల్మోస్ట్ అది కూడా. సో బేసిక్గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజర్. ఆల్ ఆర్ జీ స్టార్ట్స్ విత్ జీ అండ్ ఎస్. సో అన్ని జీ, సో అన్ని సెంటిమెంట్లు అన్ని వర్కౌట్ అవుతున్నాయి, అన్ని అన్ని గ్రహాలు నా వైపు చల్లగా చూసినట్టున్నాయి. సో హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఇందులో చూసిన గీతాంజలిలోనే అంటే ఒక క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ కదా, ఇందులో కూడా మేబీ ఉండొచ్చు. ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరిపై రివెంజ్ తీసుకుంటారు? తెలీదు, మీ పేరు నాకు తెలియదు. నా పేరు నీకు తెలుసు కదా, చెప్పు వెంకట్. లేదు, అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తాను. ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది, ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది. అవునా? ఓకే సార్. కోన వెంకట గారు, కోన వెంకట గారు అంటేనే ఒక కామెడీకి ఆయన డైలాగ్స్ ఏది ఉన్నా కూడా దాని ద్వారానే వస్తుంటాయి. ఇటీవల చూసాం కూడా. ఇప్పుడు గీతాంజలి ఇందులో ప్రొడ్యూసర్గా కాకుండా రైటర్గా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇందాట వారు అడిగినట్టు 10 ఇయర్స్ పట్టింది కదా, అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. సో రైటర్గా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. నేను యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా పెద్ద టెన్షన్ లేదు, వీళ్ళని లాక్కు రావడం తప్ప సెట్ మీదకి. వాళ్ళు లొకేషన్కి ఎక్కడున్నారు, ఆ సిగ్నల్, ఈ సిగ్నల్, ఈ సిగ్నల్, ఆ సిగ్నల్, తర్వాత అమ్మ వచ్చారు లొకేషన్కి వచ్చారు, ఎక్కడున్నారు బ్యాన్. కాదు, వెంకట గారు షూటింగ్ కూడా మా ఫిల్మ్ నగర్లో పెడితే అనుకోవచ్చు. కేసుపై మలక్పేటలో ఆ కాలేజ్ ఆ సెట్ మామూలు సెట్ కాదు, భలే దొరికింది సార్ ఆ సెట్. అక్కడ పెట్టేసరికి మేము బై రోడ్డు మీద వెళ్ళేసరికి టైం అయిపోతుంది, 10:11 లోపే వెళ్ళిపోయేవాళ్ళు కదా సార్. 7:00 షూటింగ్ అంటే 10:11 చూసారు, అర్థం కదా. బట్ యాజ్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేశారు, ఎక్కడున్నారా అంటే జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్నారా, వెన్న కోనగారు ఎక్కడున్నారా సార్, క్యారవన్లో ఉన్నాను సార్, ఎందుకంటే వీడికన్నా ముందు వెళ్ళిపోదని తెలుసు నాకు. సో యాజ్ అ రైటర్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఓ పక్కన టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ వచ్చింది, వస్తుంది నాకు తెలుసు. అలాగే ఇప్పుడు వస్తున్న రాబోతున్న సీక్వల్స్, అలాగే ఇప్పుడు మొన్న వచ్చిన భూల్ బుల్లయ్య, భూల్ బుల్లయ్య 2 ఎప్పుడైతే వచ్చిందో, బికాజ్ నేను అనీస్ బాజ్మీ విఆర్ వెరీ క్లోజ్, అనీస్ బాజ్మీ గారితో నేను సినిమా చేస్తాను ఇప్పుడు, నేను ఐ గివెన్ ఎ స్టోరీ, స్క్రిప్ట్ ఇచ్చా. అదే టైంలో ఆయనే అడిగాడు నన్ను, కోన నువ్వు ఎందుకు చేయట్లేదు గీతాంజలి అంత పెద్ద, అది నాకు బాగా నచ్చింది అది అని. ఇప్పుడు అనీస్ బాజ్మీ గారి డైరెక్షన్లో నేను వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, 3 హీరోస్ తోటి, దల్జీత్ అని ఇంకో పాప్ సింగర్, ఆ ముగ్గురు హీరోలతోటి నేను స్క్రిప్ట్ విల్ స్టార్ట్ దిస్ ఇయర్. పిరారే కదా, ఇది కాదు అది. సో అట్టినప్పుడు నాకు అనిపించింది అవును వీళ్ళే దానికి ఉన్న పొటెన్షియాలిటీ. మీరు చూస్తే బుల్బుల్ అటు ఇట్ క్రాస్ 300 crores. సో హారర్ కామెడీ అనేది యూనివర్సల్ జోనర్, అటు హారర్ ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కామెడీ ఇష్టపడే వాళ్ళు చూస్తారు. కాబట్టి చాలా చాలా బాధ్యతగా